వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అయిపోయింది, 100 కోట్ల మంది ప్రార్థనలు వృధా అయిపోయాయి. 6 రోజుల పాటు మంచులో మృత్యువుతో పోరాడి గెలిచిన వీర సైనికుడు విధి చేతిలో ఓడిపోయాడు. మంచు పెళ్లలు విరిగిపడినా -60 డిగ్రీల ఉష్ణోగ్రతలో 6 రోజులు సజీవంగా ఉన్న లాన్స్ నాయిన్ హనుమంతప్ప 3 రోజుల పాటు విధితో పోరాడి ఓడిపోయాడు. ఫిబ్రవరి 3 ఇండోపాక్ సరిహద్దులో ఉన్న సియాచిన్. సమయం 11:00 లడక్ సమీపంలో ఉన్న సియాచిన్లో ఓ పోస్టు దగ్గర 10 మంది సైనికులు పహారా కాస్తున్నారు. ఇంతలోనే ఊహించని ఉత్పాతం వారిని ముంచెత్తింది. తప్పించుకోవాలన్న ఆలోచన వచ్చేలోగానే వాళ్లను మృత్యువు కబళించేసింది. ఆనాటి ఉదయం ఒక్కసారిగా విరిగిపడ్డ మంచుపెళ్లలు ఆ 10 మందిని సజీవంగా సమాధి చేసేశాయి. విషయం తెలియగానే ఒక్కసారిగా ఆర్మీ బృందాలన్నీ వెంటనే సహాయక చర్యల కోసం బయలుదేరాయి. కానీ వాళ్లు అక్కడికి చేరుకోవటానికి కూడా అక్కడి వాతావరణం సహకరించలేదు. ఎందుకంటే అప్పటికే అక్కడ ఉష్ణోగ్రత -60 డిగ్రీలకు పడిపోయింది. ఇక గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా వీస్తున్నాయి. దీనికి తోడు భారీగా మంచు కురుస్తోంది. దీంతో కనీసం దారి కూడా కనిపించక సహాయక బృందాలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాయి. సమయం గడుస్తోంది. చేసేది లేక అనుకూల వాతావరణం గురించి ఎదురుచూస్తున్నారు. మర్నాడు ఉదయం ప్రకృతి కాస్త సహకరించడంతో రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళింది. కానీ అప్పటికే సమయం మించిపోవటం, ప్రమాదస్థలిపత్త 25 అడుగుల మేర మంచు పేరుకుపోయి పూర్తిగా గడ్డకట్టి ఉండటంతో అక్కడున్న 10 మంది సైనికులు మరణించారని ప్రకటించారు. ప్రధాని సహా అంతా వారికి నివాళులర్పించారు. అయినా సరే అక్కడికి వెళ్లిన రెస్క్యూ టీములు మాత్రం తమ ప్రయత్నం ఆపలేదు. కనీసం ఒక్కరైనా బతికి ఉంటారన్న ఆశ మినుకుమంటోంది. గడ్డకట్టిన ఆ మంచులో తమ సహచరులు ఎక్కడున్నారో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే చీకటైంది. చేసేది లేక మిన్నకున్నారు. 3వ రోజు తెల్లవారుతుండగానే మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓ సహచరుడి మృతదేహం దొరికింది. వాళ్ల కళ్లల్లో కాస్తంత ఆనందం. కాపాడలేకపోయినా వారి మృతదేహాలనైనా బంధువులకు అప్పగించవచ్చన్న చిన్న ఆనందం. ఎందుకంటే సియాచిన్ ప్రాంతంలో ఇలా ప్రమాదాలకు గురైన 100 మంది సైనికుల మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. 2 ఏళ్ల కిందట అనుకోకుండా ఓ సైనికుడి మృతదేహం దొరికింది. అదింకా చెక్కు చెదరకుండానే ఉంది. కానీ అది అప్పటికి 17 ఏళ్ల కిందట గల్లంతైన సైనికుడిదని దుస్తుల ఆధారంగా గుర్తుపట్టారు. ఇలాంటివి మనకు కొత్త కావచ్చు, కానీ సియాచిన్లో ఉన్న సైనికులకు కొత్తేం కాదు. ట్రైనింగ్లో ఏంటంటే మెడికల్ ఫిజికల్ అన్ని రకాలైనటువంటి టెస్టులు ఉంటాయి. టెస్టులు పాస్ అయిన వాళ్ళే ముందుకు సియాచిన్కి వెళ్ళగలుగుతారు. అందులో రేషన్ కానీ క్లోతింగ్ కానీ అన్ని టాప్ ప్రయారిటీలో ఉంటుంది. 10 ఇయర్స్ బ్యాక్ డెడ్ బాడీలు తీసుకురావడం కూడా చాలా కష్టంగా ఉండేది. అప్పుడు జార్జ్ ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఈ డెడ్ బాడీస్ని కనీసం ఇంటికి చేర్చాలన్నటువంటి ఒక ప్రతిపాదన పెట్టడం వల్ల ఇప్పుడు డెడ్ బాడీని మ్యాక్సిమం గవర్నమెంట్ ట్రై చేసి ఇంటికి చేరవటం జరుగుతుంది. 10 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఈ ఫెసిలిటీ కూడా లేదు. చాలా డెడ్ బాడీస్ అక్కడనే వదిలివేయటం కానీ అండ్ ఫౌండ్ కూడా చేయలేకపోయారు. తెల్లవారుతుండగానే మళ్ళీ అన్వేషణ ప్రారంభించారు. ఇలా ఒక్కొక్కరి మృతదేహాల్ని వెలికితీస్తూ ముందుకెళ్లారు. అప్పటికే 5 రోజులు గడిచాయి. 6వ రోజు ఉదయం ఓ పెద్ద మంచు ఫలకం కింద ఓ సైనికుడి మృతదేహం ఉందని గుర్తించారు. కానీ అప్పటికే ఈ మంచు గట్టిగా అయిపోయింది. దీంతో మిషన్లతో దాన్ని కోసి తొలగించారు. అయితే ఆ మంచు కింద లాన్స్ నాయక్ హనుమంతప్ప సన్నగా ఊపిరి తీసుకుంటున్నాడు. మృత్యువుకి 1 మిల్లీమీటర్ దూరం వరకు వెళ్లిన అతణ్ణి సైనిక సహచరులు రక్షించారు. హుటాహుటిన హెలికాప్టర్లో హనుమంతప్ప మృతదేహాన్ని ఆర్ఆర్ ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన హెలికాప్టర్లో హనుమంతప్పను ఆర్ఆర్ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే 6 రోజుల పాటు -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డకట్టుకుని ఉండిపోయిన హనుమంతప్పకు అన్ని రకాల చికిత్సలు అందించారు. ఆయన కిడ్నీ, లివర్ రెండూ గడ్డకట్టుకుపోయాయి. రక్తం కూడా చాలా భాగం గడ్డకట్టుకుపోయింది. ఆసుపత్రిలో చేర్చిన మర్నాడే అతను కోమాలోకి వెళ్లిపోవడంతో వెంటిలేటర్ మీద ఉంచారు. హనుమంతప్పకు తెలివిరాగానే చికిత్స మొదలుపెట్టేందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వీర సైనికుడు హనుమంతప్ప బతకాలని దేశవ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు పూజలు చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కులమతాలకతీతంగా హనుమంతప్ప కోసం ప్రార్థనలు చేశారు. కానీ అందరి ప్రార్థనలు వ్యర్థమయ్యాయి. ఏ దేవుడు హనుమంతప్పను కనికరించలేదు. మంచుకొండల్లో మృత్యువును ఎదిరించిన ఆ వీర సైనికుడు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. 6 రోజుల పాటు మంచు దిబ్బ కింద ఊపిరి నిలుపుకున్న ధీర సైనికుడు వీర సైనికుడిగా భరతమాతకు తీరని శోకాన్ని మిగిల్చి ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. మృత్యుముఖం నుంచి ఆ వీరుడి కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూసిన వాళ్లందరి ఆశలు అడియాశలయ్యాయి. ఈ పిల్లడు పాపము 5-6 రోజులు మృత్యుతో దెబ్బలాడాడు. కానీ ఏమైందంటే ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిన తర్వాత పోయాడు. ఇది ఎందుకు అవుతుందంటే ఆ హైట్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ ఫుల్లీ ఎఫిషియెంట్ ఉండదు, దెన్ హార్ట్ ఫుల్లీ ఎఫిషియెంట్ ఉండదు, లంగ్స్ ఫుల్లీ ఎఫిషియెంట్ ఉండవు. ఈ కండిషన్స్లో ఆ చలిలో ఈ ఆక్సిజన్ లేకుండా మళ్ళీ చలి కూడా, ఈ రెండింటి వల్ల చాలా కష్టమైన పని. పాపం మన సైనికులు చాలా కష్టపడి స్థితిలో మన దేశాన్ని అక్కడ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిపై ప్రకృతిని జయిస్తూ ప్రత్యర్థిని ఎదురిస్తూ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేసిన ఆ వీర సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప శాశ్వతంగా కన్నుమూచాడు. ఆయన మరణించినా ఆయన అందించిన స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగా జాతిజనుల గుండెల్లో నిలిచిపోతుంది. సియాచిన్లో గస్తీ అంటే ప్రాణాలతో పోరాడాల్సిందేనా? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.